అందరికి నమస్తే అండి. ఐ మను చౌదరి, ఆయుర్వేదం ఫ్యామిలీ కోచ్. ఈరోజు ఈ డెంగ్యూ ఫీవర్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ డెంగ్యూ ఫీవర్ అనేది అసలు ఎలా వస్తుంది అని మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటే, లైక్ మస్కిటో. సో మస్కిటోస్ అంటే దోమలు, అది కూడా ఆడదోమల వల్ల. సో ఆ దోమలు కుట్టినప్పుడు మనకి ఈ డెంగ్యూ ఫీవర్ అనేది వస్తుంది. అండ్ ఇది వచ్చినప్పుడు మనకి ఎన్ని రోజుల్లో దీని సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి అని మనం చెప్పుకుంటే, లైక్ 3 to 7 డేస్లోనే మనకి ఈ డెంగ్యూ ఫీవర్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనని మాట్లాడుకుంటే, లైక్ మన ఇంట్లో ఉండే పరిసరాలన్నీ కూడా నీట్గా ఉండేలా చూసుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. అండ్ దోమలు లోపలికి రాకుండా, లైక్ దోమల్ని చంపే మందులు ఉన్నాయి కదా, సో కొంచెం అవనేది వాడాలి. ఇలాంటి టైంలో అవి వాడకూడదు, బట్ కాకపోతే కొంచెం ఇలాంటి సీజన్ వచ్చినప్పుడు, సో మస్కిటోస్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే టైంలో కొంచెం అలాంటివి వాడండి. అండ్ దోమలు రాకుండా దోమతెరలు అలాంటివి వాడుకోండి. అండ్ కొంతమందికి ఈ డెంగ్యూ వచ్చిన వాళ్ళకి ప్లేట్లెట్ కౌంట్ అనేది పడిపోతుంది, లైక్ 50,000 కంటే తక్కువగా ఉంటే, సో మనకి ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి, డెంగ్యూ ఫీవర్ అనేది ఎక్కువగా అయినట్లుగా మనం గుర్తించాలి. సో అలాంటప్పుడు మనం ప్లేట్లెట్స్ని పెంచుకోవాలి. అండ్ ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని మనం చెప్పుకుంటే, లైక్ పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు, కొంచెం నిమ్మరసం ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా లిక్విడ్ ఫామ్లో మనం లోపలికి ఇస్తూ ఉండాలి. అండ్ వాటితో పాటు ఇది వచ్చినప్పుడు కొంతమందికి ఫీవర్ హెవీగా ఉంటూ ఉంటుంది, అండ్ బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి మాత్రమే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి, కొంతమందికి అవ్వు. అంటే ఇంకా తట్టుకోలేని చలి జ్వరం ఉంటూ ఉంటుంది దీనికి. సో అలాంటప్పుడు దీని నుంచి బయటపడాలి అంటే, సో ప్లేట్లెట్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. అండ్ ప్లేట్లెట్స్ తక్కువగా ఉంటే, సో వాటిని మనం న్యాచురల్లీ ప్లేట్లెట్ కౌంట్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి న్యాచురల్లీ మనం డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గినప్పుడు అని చెప్పుకుంటే, పపాయ ఉంది కదండి, పపాయ, కివి, దానిమ్మ ఈ మూడు బాగా తినండి, ప్లేట్లెట్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దానితో పాటు కొంచెం స్లీప్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. అండ్ మన ఇంట్లో పరిసరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోండి, మస్కిటో కాయిల్స్ వాడుకోండి, జాగ్రత్తగా ఉండండి, అండ్ కొంచెం సోషల్ కమ్యూనికేషన్స్ తగ్గించండి. సో జ్వరం వస్తే అన్నం తినకూడదా అంటే, లైక్ మనం రైస్ తింటే జ్వరం అనేది తగ్గదు అనని అదొక భ్రమ. కాకపోతే ఎందుకు తినకూడదు అంటారు అని అంటే, దీనికి ఒక రీజన్ ఉంది. మనం రైస్లో రకరకాల ఐటమ్స్ వేసుకొని తింటాం, కర్రీస్, సో అవన్నీ తీసుకున్నప్పుడు మనకి కొంచెం డైజెషన్ అనేది కొంచెం లేట్ ప్రాసెస్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం కొంచెం ఫ్రీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకుంటే ఫీవర్ అనేది కరెక్ట్గా ఉంటుంది, మనకు బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉంటాయని చెప్పి, అన్నం తినకుండా మనకి పండ్ల రసాలు, లైక్ జ్యూసెస్ అంటే బత్తాయి జ్యూసెస్, లైక్ ఆరెంజ్ జ్యూసెస్ అని, అండ్ ఆల్బకరా పండ్లు ఉంటాయి. సో ఆల్బకరా పండ్లు అది కూడా నోరు మనకి కొంచెం చేదుగా అనిపిస్తూ ఉంటుంది, సో అలాంటప్పుడు ఆల్బకరా పండ్లు ఇలాంటివి, దానిమ్మ పండ్లు ఇలాంటివి తినమంటారు. సో రైస్ తినకుండా ఈ జ్యూసెస్ తాగమనేది అందుకే అండి, దీనికి ఇది తప్పేమీ కాదు.